ధాన్యం రవాణాకు లారీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కోసిన రైతులు భయపడుతున్నారు. ధాన్యం రవాణా కోసం లారీలను ఏర్పాటు చేసేందుకు రవాణా శాఖ అధికారులు కృష్ణాజిల్లా దావులూరు టోల్గేట్ వద్ద ఖాళీ లారీలను ఆపుతున్నారు. లారీ యజమానులు ఒప్పించి ధాన్యం రవాణాకు లారీలను పంపుతున్నారు. లారీల కోసం ఇతర ప్రాంతాల నుంచి రైతులు దావులూరు టోల్గేట్ వద్దకు వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. చెప్పిన మాట ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధాన్యం రైతులు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రైతుల నుంచి త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా పర్యటిస్తూ ఎక్కడైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నారు. మరొకవైపు కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా కొనుగోలు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు దగ్గర ఉన్న దావులూరు టోల్గేట్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నది రైస్ మిల్ ఇది. దీనికి ఈ కంకిపాడు మండలం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ కూడా ధాన్యాన్ని ఇక్కడికి తరలిస్తున్నారు. అయితే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే లారీల సమస్య ప్రధానంగా రైతులను వేధిస్తోంది. పంట చేలో నుంచి ఒడ్డుకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొలతేసి బస్తాల్లో నింపిన తర్వాత ఎక్కడైతే ఆ ధాన్యం బస్తాలో ఉన్నా వాటిని కూడా రైస్ మిల్కి తరలించేందుకు లారీల సౌకర్యం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొకవైపు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ అధికారులు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మచిలీపట్నం విజయవాడ నుంచి వెళ్ళి జాతీయ రహదారి మీద వెళ్తున్న ఖాళీగా వెళ్తున్న లారీలను ఆపి రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఆర్టీఓ ఇక్కడ దావులూరు టోల్ ప్లాజా దగ్గరుండి లారీలను ఆపి అక్కడి నుంచి రైతుల వద్ద రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు ఆ లారీలు అయితే పంపడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేస్తాము, రైతులెవరూ కూడా ఆందోళన చెందొద్దంటూ కూడా ప్రభుత్వం చెబుతుంది. మరొకవైపు ధాన్యం అనేది అనుకున్న స్థాయి కంటే ఎక్కువ మొత్తంలో రావడంతో కొంత మిల్లర్లు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాము కూడా సహకరిస్తామంటూ మిల్లర్లు కూడా చెబుతున్నారు. ప్రభుత్వం కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా వరి కోతలు ముమ్మరం అయ్యాయి. మిషన్ల ద్వారా కోతలు కోసేసి ధాన్యాన్ని అనేది విక్రయించడం జరుగుతుంది. అయితే కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే తేమ శాతం అనేది 24% మించి ఉంటే కొంత ఇబ్బంది అనేది వస్తుంది. దీనికి సంబంధించి పాయింట్ల వైజ్గా రేట్ అనేది తగ్గిస్తున్నారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు ఈ లారీల కొరత అలాగే సంచుల కొరత అనేది కూడా రైతులను ఇబ్బందులు గురి చేస్తుంది. అయితే రైతులకు ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులకి సంచులనేది సరఫరా చేస్తుంది. మరొకవైపు రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులు ఏ మిల్లర్లకి ధాన్యం తోలాలి, ఎలా తోలాలి అన్నది కూడా వాళ్ళు గైడెన్స్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా కృష్ణా జిల్లాలోని అన్ని మండలాల్లో మిల్లర్స్కు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రధానంగా సూచనలు అలాగే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు గురి చేయొద్దంటూ కూడా ప్రభుత్వం మిల్లర్లని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు అనేది ముమ్మరంగా జరుగుతుంది. అయితే చిన్న సంచుల కొరత ఒకటిను అలాగే ఈ లారీల కొరత అనేది రైతులను వేధిస్తున్న నేపథ్యంలో ఆ సమస్యని షార్ట్అవుట్ చేసేందుకు రవాణా శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఎందుకంటే ఖాళీ లారీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ధాన్యం తరలించేందుకు రవాణా శాఖ అధికారులు మొబిలైజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులెవరు కూడా ఆందోళన చెందొద్దు, మీరు పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో రైతులు కూడా హర్ష వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా.